हाय फ्रेंड्स, वेलकम टू भारतीस किचन एंड क्राफ्ट्स। ई रोज मनम नॉन वेज आइटम फ्रांस फ्राई एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा दीनिकी ओक अर केजी पुट्टु तीसुकुन्न फ्रांस नी तीसुकोवाली। मार्केट लो मनम फ्रांस नी इला पुट्टु तीयिंचुकोनि तेच्चुकुंटाम कदा, इंटिकि तेच्चाक फ्रांस की पैन नाइफ तो इला कट चेसुकोनि लोपल उन्न डस्ट नी तीसेसुकोवाली। इलागे ఫ్రాన్ కింద కూడా కట్ చేసి డస్ట్ ని తీసేయాలి। ఇలాగే మిగిలిన వాటిని కూడా చేసుకొని వాటర్ తో వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి। తర్వాత ఈ ఫ్రాన్స్ లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవచ్చు। అలాగే 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా salt, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా నిమ్మరసం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని 30 టు 40 నిమిషస్ నానబెట్టుకోవాలి। 30 నిమిషస్ అయిన తర్వాత ఒక పాన్ లో సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సగం కట్ చేసుకున్న 3 పచ్చి మిరపకాయల్ని ఆయిల్ లో వేసుకోవాలి। తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి। తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేగనివ్వాలి। ఇవి వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఫ్రాన్స్ ని వేసుకొని కలుపుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కొద్దిగా పుదీనాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। తర్వాత పాన్ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఫ్రాన్స్ ని కుక్ అవనివ్వాలి। 5 నిమిషస్ అయిన తర్వాత పాన్ మీద మూత తీసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రాన్స్ ని పైకి కిందకి కలుపుతూ మాడనివ్వకుండా బాగా ఫ్రై అవనివ్వాలి। ఈ ఫ్రాన్స్ ఫ్రై అవడానికి 5 టు 10 నిమిషస్ పడుతుంది। ఫ్రాన్స్ బాగా వేగి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రాన్స్ ని వేయించుకోవాలి। ఇంకా ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి। దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। చాలా టేస్ట్ గా ఉండే ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి।